అస్సలం అయికు వరహమతుల్లహి వబర్కా సోదరులారా సోదర మహాశారా హైదరాబాద్ నుంచి మహబూబ్ బాషా గారు మనల్ని ఇలా ప్రశ్నించారు అదేమిటంటే ఈ మహబూబ్ బాషా గారు కొన్ని సంవత్సరాల నుంచి అతను మసీదుకి పోతూ ఉన్నాడు నమాజ్ చేసుకుంటూ ఉన్నాడు అయితే యూట్యూబ్లో కొన్ని రకాల వీడియోలు మన వీడియోలు చూశాడు మనం ఏం చెప్తున్నాం కురాని అర్థమయ్యే భాషలో చదవండి మీకు బాగా సులభంగా అర్థమవుతుంది అని మనం చెప్పాం ఇవి చూసి అతను ఖురాన్ని బాగా చదివాడు ఒక పేజీ చదివితే గముగా ఉంటారా ఒక పేజీ రెండో పేజీలోకి పోతుంది మూడో పేజీలోకి పోతుంది నాలుగో పేజీలో పోతే అట్లా ఖురాన్ అంతా చదివి బాగా అర్థమైంది అయితే ఇతనికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మసీదుకి పోతూ ఉన్నాను ఏ మసీదులో కూడా ఒక జుమ్మ బయాన్ తీసుకోండి ఈ జుమా ప్రసంగంలో ఏ ఒక్కరు కూడా ఖురాన్లో పలానా పేజీలో పలానా అధ్యాయంలో పలానా నెంబర్లో అల్లా ఇలా తెలియజేస్తున్నాడు అని ఎంతవరకు ఒకరు కూడా చెప్పలేదు ఇన్ని సంవత్సరాల నుంచి నేను పోతున్నాను వీళ్ళు అసలు ఎందుకు చెప్పటం లేదు అనేటటువంటి డౌట్ అనేది వచ్చింది అయితే వీళ్ళు ఎందుకు చెప్పటం లేదు అని మనల్ని అడిగారు ప్రశ్న ఆయనకి డౌట్ వచ్చి మనల్ని అడగడం అనేది జరిగింది అయితే సోదరులరా సోదర మహాసరా మీరు కూడా జుమ్మా భయాలు వినుంటారు జుమ్మా నమాజ్ పోయి ఉంటారు అక్కడ నిజంగానే వాస్తవానికి ఖురాన్లో ఎలా అల్లా చెప్తున్నాడో పలానా అధ్యాయంలో పలానా వాక్యంలో వాళ్ళు చెప్పరు ఒకవేళ వాళ్ళు వేరేది ఏదైనా చెప్పినా వాళ్ళు మాట్లాడే ఉర్దూ వేరు వీళ్ళకి వచ్చినటువంటి ఉర్దూ వేరు అసలు సగం ఏం అర్థం కాదు సగం సగం అర్థమవుతుంది కొన్ని అర్థమవుతే కొన్ని అర్థం కావు ఏదైనా సహబాల యొక్క స్టోరీలు ఆ సహబా ఐసాకరా ఏ సహబా ఐసాకరా ఏ నవీకు ఏ సహబా ఐసా దువా కరా ఓ ఓ అని చెప్పి ఏదో మిక్సింగ్ కొడతారు మనము సోకం అర్థం అవుతుంది సుఖం అర్థం కాదు కాబట్టి ఏదో కూర్చొని ఏదో వచ్చాం కదా నాయన అని చెప్పి అరగంట ఉండాలి కదా అని చెప్పి ఊని ఈని వచ్చేస్తాం అయితే వీళ్ళు అసలు ఖురాన్ అనేది ఎందుకు చెప్పరు అనేది మంచి క్వశ్చన్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే కొందొకరు కొన్ని రకాల డీలింగ్ చేసుకున్నారని ఒక ప్రచారం అనేది ఉంది ఏమిటంటే ఖురాన్ అనేది తెలియకూడదు కొందరికి అంటే ఈ యొక్క మసీదుకి వచ్చే వాళ్ళకి కానీ ఇంకొందరికి ఈ ఖురాన్ అనేది వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు చదవకూడదు అంటే వాళ్ళకి ఖురాన్ అనేది తెలియకూడదు ఒకవేళ చదివినా అరబ్బీ భాషలోనే చదవాలి ఒకవేళ మీరు ఏదైనా ఖురాన్లో ఉందని మీరు చెప్పాలనుకున్న మీరు కురాన్లో అల్లా చెప్తున్నాడని చెప్పడం కానీ పలానా అధ్యాయము పలానా వాక్యం అనేది మీరు చెప్పకండి అని కొందగరు చెప్పుకున్నారు ఇందుకోసం చూడండి ఈ ఖురాన్ అనేది కేవలం మనకి మసీదుల్లో నమాజ్ చదువుకునేటప్పుడు సూరాలుగా చదువుతారు కానీ దాని యొక్క అనేది మనకు చెప్పరు యాక్చువల్గా వాళ్ళకి కూడా తెలియవు ఈ మదర్సాలో వాళ్ళు చదువుతారు కానీ ఖురాన్ అనేది వాళ్ళు అర్థమయ్యే భాషలో చదువుకోరు వాళ్ళు గుడ్డిగా ఏదో అరబ్బీ భాషలో చదువుకుంటారు ఏదో పుణ్యాలు వస్తాయి అలీ లామ్ మీమ్ ఇవి చదివితే పుణ్యాలు వచ్చేస్తాయి అలహద్దుల్లా రబ్బిల్లా మీ చదివితే పుణ్యం వచ్చేస్తూ ఉంది అని ఈ విధమైనటువంటి నమ్మకంతోనే వాళ్ళు అక్కడ చదువుకుంటారు కానీ యాక్చువల్గా వాళ్ళకి కూడా అసలు అసలు కురాన్లో ఏముందనేది వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఏంటంటే జుమ్మా నమాజ్ ఎలా చేయాలి దరూ ఎలా చదవాలి జనాజన అమ్మాజ్ ఎలా చేయాలి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి స్నానం అనేది ఎలా చేయించాలి చనిపోయిన తర్వాత ఇట్లాంటి కొన్ని విషయాలు వాళ్ళు అక్కడ తెలుసుకుంటారు కానీ ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళ కురాన్లో ఏముంది అలా ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళకి కూడా తెలియదు అయితే ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చేలాగా చేయలేదు అసలు ఎందుకు చెప్పారంటే ఒక కురాన్ అనేది ఒక పేజీ చెప్తే చెప్పాను కదా ఆ ఒక పేజీ రెండో పేజీ అవుతుంది మూడో పేజీ అవుతుంది అతను చదవడమే కాక మళ్ళీ ఇతరులకు తెలియజేస్తాడు వీళ్ళు ఈ ఖురాన్లో ఏముంటుంది ఖురాన్లో చాలా విషయాలు ఉంటాయి అంటే ఈ మూఢనమ్మకాలకి సంబంధించి ఏమి ఉండవు చేతబడు జరుగుతుంది జిన్నులు పెళ్ళిళ్ళు చేసుకొని డబ్బులు ఇవ్వాలి జనాజా నమాజ్ చదివిపించి స్నానం చేయించి ఎన్ని వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఇట్లా ఖురాన్ చదివించిన తర్వాత మేము బహుమతిగా ఎంత తీసుకోవాలి అఖీకా చేసిన తర్వాత మేము ఎంత తీసుకోవాలి ఇట్లాగా అంటే అన్నమాట మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద మాకు డబ్బులు ఇవ్వడం ఈ చంద ఇట్లాంటివి ఏమీ ఉండవు అక్కడ ఉండేది ఏంటంటే ఖురాన్లో దేవుడు ఒకడున్నాడు ఆయన సృష్టించాడు ఈ భూమి ఆకాశాలని ఈ భూమి మీద మూఢనమ్మకాలు ఏమీ కూడా ఆయన నమ్ముకోండి ఆయన నమ్ముకుంటే మీకు మంచి స్వర్గాన్ని ఇస్తాడు అనేటటువంటి కొన్ని విషయాలే ఉంటాయి అంటే మనిషికి ఎలా అయిపోతుందంటే ఇస్లాం అనేది చాలా ఈజీ అయిపోతుంది వీళ్ళు చెప్పేలాగా పొడుగు ప్యాంట్లు వేసుకుంటే నరకంలోకి ఉన్న ఖురాన్లో ఉండదు వాచ్చిల్లి పెట్టుకుంటే నరకంలోకి వెళ్ళిపోతామని ఖురాన్లో ఉండదు లాల్చి పైజామా వేసుకోవాలి గడ్డం పెట్టుకోవాలి కళ్ళకు సుర్మా పెట్టుకోవాలి నెత్తిమంద టోపీ పెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ ఏమి ఈ ఖురాన్లో మనకి ఉండవు దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి రాత్రి ఆరు గంటల తర్వాత తలుపులు మూసుకోకపోతే ఇంట్లోకి జునులు వచ్చేస్తా ఇట్లాంటివన్నీ ఏమీ కురాన్లో ఉండవు అనమాట ఈ ఆటలన్నీ కూడా వాళ్ళకి సాగు మనిషిని భయపెచ్చలేరు ఎందుకంటే ఖురాన్ చదివితే మనిషికి తెలివి వచ్చేస్తుంది ఇవన్నీ వస్తే కొన్ని కుటుంబాలు ఈ యొక్క ఇస్లాం మీద ఆధారపడి ఉన్నాయి చాలా మంది బ్రతుకుతూ ఉన్నారనమాట వీళ్ళ ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి మసీదులో మసీదుల్లో ఇచ్చేటటువంటి జీతం అనేది ఒక వ్యక్తికి పదివేలు సరిపోదు అతను కొందరు తాయత్తుల వ్యాపారం చేస్తాడు తాయెత్తులు కట్టుకుంటాడు జిన్ జాత నజర్కి తావిత్తు జిన్కి తావిత్ దయ్యంకి తావిత్తు ఏదో తాయెత్తులు అమ్ముకుంటాడు ఇంకొక వ్యక్తి ఇంకా ఈ పెళ్ళిళ్ళు చేసే డబ్బులు ఇంకా తదినాలు చేసే డబ్బులో ఏదో ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తి కురాన్ ఇట్లా ఎన్నో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఎక్కడ బ్రేక్ అయిపోతాయి మా అని చెప్పి వీళ్ళు ఖురాన్ అనేది బయటకు చెప్పరు యాక్చువల్గా వాళ్ళకూడదు ఈ ఇన్ని రకాల కారణాలతో వాళ్ళు చెప్పరు అది అయితే ఖురాన్ అనేది ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే వీళ్ళందరూ విశ్వాసం ఏమిటి ఖురాన్ అనేది దేవుడు అవతరింప చేశాడు అనేటటువంటి విశ్వాసమే కదా ఉండేది అలాంటప్పుడు ఎందుకు చెప్పరు ఖచ్చితంగా చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఇది ఏదో వాళ్ళ స్వార్థాల కోసం ఏదో నిజాన్ని దాచిపెట్టకూడదు అయితే ప్రతి మసీదులో కూడా చెప్పాలి మీరు అడగాలి ఈ జనాలు అందరూ కూడా అడగాలి కానీ జనాలు ఎవరికి అసలు ఖురాన్ గురించి తెలియదు వాళ్ళు ఏదో చెప్పే మాటలే కానీ అసలు యాక్చువల్గా అలా అంటే ఎవరో కూడా చాలా మందికి తెలియదు ఏదో శుక్రవారం నమాజ్కి మా వ్యాపారం బాగా జరగాలనో లేకపోతే ముస్లింగా పుట్టాననో లేకపోతే మా నాన్న పొమ్మను చాలామంది పోతున్నారు కానీ అసలు ఇస్లాం అంటే ఏమిటి మేము ఖురాన్ చదవాలా లేదా అనేది చాలామందికి తెలియదు అయితే యాక్చువల్గా ఖురాన్ అనేది మీరు అర్థమయ్యే భాషలో మీరు చదవండి అలాగే మీ మసీదులో కూడా మీరు అడగండి పలానా ముఫ్తి గారు మౌలానా గారు ఇమామ్ గారు అలీం గారు మీరు ఖురాన్ అనేది మీరు చెప్పమంటే అర్థమయ్యే భాషలో తర్వాత మాకు అర్థమయ్యే భాషలో మాకు తెలియజేయండి మీరు మసీదులో చెప్పండి అని మీరు అడగాలి మీరు అడిగితే అప్పుడు అది బాగుంటుంది వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పాలి ఇటువంటి కొన్ని రకాల కారణాల వల్ల వాళ్ళు అయితే చెప్పరు మీరు అడగండి ప్రతి జుమ్మా బయాన్లో ఖురాన్ అనేది చెప్పమని చెప్పండి పలానా వాక్యం పలానా స్వరాలు ఉందని కూడా అడగండి ఎందుకంటే వాళ్ళు చెప్పరు చెప్పాక ఇంత ముందే డీలింగ్ చేయాలి ఎన్ని చెప్పకూడదు మీరు ఎక్కడైనా చూడండి ఏ ఆలీనైనా ఎక్కడైనా ఈ లెవెల్ ఎక్కడైనా చూడండి పలానా సూరాల్లో పలానా వాక్యాలు ఇలా ఉందని వాళ్ళు చెప్పరు కాకపోతే అడగండి ఇలా చెప్తే ఏం తప్పు లేదు ఎందుకంటే దేవుడే ఎన్ని చెప్పినప్పుడు మీకు చెప్తే మీ ప్రాబ్లం ఏంటంటే మీరు అడగండి అలాగే వాళ్ళు కూడా చెప్పాలి అలా చెప్తే వాళ్ళు కూడా ఖురాన్ అనేది అందరికీ అర్థం అవుతుంది మీరందరూ అర్థమయ్యే భాషలో ఖురాన్ చదివే మీకు కూడా అసలు ఉంది ఎందుకంటే ఖురాన్ అనేది ఖురాన్ అనేది చాలా సులభతరంగా ఉంటుంది వీళ్ళు అయితే ఖురాన్ అర్థం కాదు ముఫ్తులకు అర్థం అవుతుంది పదహారు సంవత్సరాలు చదవాలి ఎన్ని వేస్ట్ మాటలు గాలి మాటలు తూర్పు దిక్కుని చదవాలి ఉజువు చేసుకుని చదవాలి రెండు రకాలు నమ్మాజ్ చేసి చదవాలి ఇవన్నీ వేస్ట్ మాటలు ఖురాన్ మీరు హాయిగా నిర్భయంగా నిరభ్యంతరంగా మీరు ఖురాన్ ఎప్పుడైనా ఎలాగైనా మీరు చదువుకోవచ్చు అది మీకు అర్థమవుతుంది మీరు చదవండి వాళ్ళనే మసీదుల్లో చదవ చెప్పమని చెప్పండి వాళ్ళని చదువుకొని బాగుంటుంది అది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీ యొక్క ప్రశ్న కూడా సమాధానం లభించింది నా ఇస్తున్నాను ముందుగా మీరు మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి మేము ఏం వీడియో తీసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంది మీకు ఇస్లాంకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఎటువంటి సమాచారం కావాలని మీరు అనుకున్న ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్కి వాయిస్ రూపంలో మీరు మాకు మెసేజ్ పంపించండి మీకు వెంటనే సమాధానం అనేది లభిస్తూ